న్యూస్కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా తిరుమూరు నియోజకవర్గం విస్తన్నపేటలో సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ మాట్లాడుతూ అసెండ్ చట్టాన్ని సవరించాలని చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని, ప్రభుత్వ భూములను నిరుపేదలకు పంపిణీ చేయగా లక్షల ఎకరాలు తిరిగి భూస్వాములు అక్రమంగా కొనుగోలు చేశారు, అది పరిశీలించిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆ భూములను అమ్మే హక్కు లేకుండా నిరోధించేందుకు 9/77 చట్టం రూపొందించడం జరిగింది. ఆ చట్టం రాకముందు వరకు అమ్మకాలు కొనుగోలు జరిగాయని, అప్పటి నుండి పీఓటీ యాక్ట్ ప్రకారం అమ్మకాలు జరిగితే ప్రభుత్వం పరిశీలించి కొనుగోలుదారుని నుండి 3 సార్లు స్వాధీనం చేసుకుని లబ్ధిదారులకు అందజేయడం జరిగేది. అంతకు మించి అమ్మకాలు జరిపితే లబ్ధిదారుల నుండి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా చట్టంలో పొందుపరిచారు. 77 నుండి నేటి వరకు అసెండ్ భూములు కొనుగోలు చేసిన వారు చట్ట సవరణ కోసం చేయని ప్రయత్నం లేదు, కోర్టులలో ఈ వ్యవహారం పెండింగ్లో ఉండటం వల్ల చట్ట సవరణ నోచుకోలేదు, మరలా నేడు భూముల విలువ పెరిగిపోయిన తర్వాత ఈ చట్టం ధిక్కరించి కొన్న భూముల్ని శాశ్వత హక్కులు పొందేందుకు తమ రాజకీయ ప్రాబల్యంతో పావులు కదుపుతూనే ఉన్నారు. నేటి జగన్మోహన్ రెడ్డి పీఓటీ చట్ట సవరణకు 15 నుంచి 20 ఏళ్ల వరకు కాల పరిమితి పెట్టి నిరుపేదలకు లబ్ధి పేరిట చట్టంలో మార్పులు తేవడానికి పావులు కదుపుతున్నారని హరినాథ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 9/77 అసైన్డ్ చట్టానికి కూడా సవరణ తీసుకురావడానికి తన దుర్మార్గంగా ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా ప్రజా వ్యతిరేకమైన చర్య. ఇది పేదవాడికి భూములు పంపిణీ చేయడంలో గత ప్రభుత్వాలు కృషి చేశాయి. ఈ ప్రభుత్వం పేదవాడి దగ్గర భూమిని లాక్కోవటం కోసమని ప్రయత్నాలు ప్రారంభించింది. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములు దుర్వినియోగం కాకుండా ఉండటం కోసమే 9/77 చట్టాన్ని రూపొందించడం జరిగింది. 77కు పూర్వం దాదాపు 32 లక్షల ఎకరాల పైగా భూముల్ని పేద ప్రజలు పంపిణీ చేయడం జరిగింది. ఆ పంపిణీ చేసిన భూములన్నీ కూడా అమ్ముకునే హక్కు ఆ రోజు ఉండేది, తద్వారా పేదవాడి నుంచి భూస్వాములు కొనుక్కోవటం జరిగేది. ఇది గమనించిన అప్పుడు ఇందిరాగాంధీ ప్రశ్నించడం జరిగింది, మనం పంపిణీ చేసిన భూములు పేదవాడి చేతులు ఎందుకు లేవట్లేదు, ఎందుకు లేదు అని ప్రశ్నించిన మీదట మనం అమ్ముకునే హక్కును కలగజేయడం వల్లే ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్తే, అప్పుడు 9/77 ఒక చట్టాన్ని రూపొందించి ఇప్పటి నుంచి ఈ అసైన్మెంట్ భూములు అమ్మటానికి నిషేధం అని చెప్పేసి నిషేధ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఒకవేళ అలా ఎవరైనా అమ్మితే 6 నెలల జైలు శిక్ష, 2000 జరిమానా కూడా ఈ చట్టంలో నిబంధనలు రూపొందించడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కానీ అప్పటి నుంచి భూస్వామి వర్గం ఈ పేదవారి దగ్గర నుంచి కొన్న భూముల్ని హక్కులు పొందాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినాయి. ఈయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ భూములకు సంబంధించిన సవరణ తేవాలని ప్రయత్నం చేశాడు. చాలామంది అభ్యుదయవాదులు అందరూ కూడా హైకోర్టులో రిట్లు వేయటం జరిగింది, దాంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దీని ప్రకారం ఒకవేళ అమ్మకాలు జరిగితే ఇప్పటి వరకు పీఓటీ యాక్ట్ ప్రకారం 3 సార్లు తీసుకొని తిరిగి ఆ లబ్ధిదారుడికి అప్పగించేవాళ్ళు. అయినా సరే లబ్ధిదారుడు చట్టానికి వ్యతిరేకంగా అమ్మకాలు జరిగితే అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇంకో పేదవాడికి పంపిణీ చేయడం జరిగేది. ఇప్పుడు ఆ ప్రక్రియని ఆపటం కోసమని 15-20 సంవత్సరాల మధ్య లిమిట్ పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి హక్కులు కల్పిస్తామనే పేరుతో కార్పొరేట్లకి ఈ భూముల్ని కూడా దారాదత్తం చేయడం కోసమని సవరణ తీసుకురావడానికి ఈ రోజున మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనికోసం ఒక ప్రక్రియ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. దీన్ని తక్షణం నిలుపుదల చేయాలి. 9/77 చట్ట సవరణని ఎట్టి పరిస్థితుల్లో సిపిఎంఎల్ లిబరేషన్ కానీ, అఖిల భారత కిసాన్ మహాసభనే, అఖిల భారత వ్యవసాయ కూలీ సంఘాలు కానీ సహించవు. దీని మీద మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లేఖ రాయదలుచుకున్నాం. త్వరలోనే మా వ్యవసాయ కూలీ సంఘం తరపున పెద్ద ఎత్తున నిరసన ఆందోళన చేపట్టాలని కూడా సమాయత్తమవుతున్నాం. నా పేరు డిహర్నాథ్, అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి.